ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అందరూ కూడా మా కోఆపరేట్ చేసి పోలింగ్ చేసినందుకు అందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా తప్పకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్లు గెలుస్తున్నందుకు గెలుస్తారనేది పూర్తి విశ్వాసంతో ఉన్నాం ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కి కష్టపడి పని చేసినటువంటి నాయకులకు ఎమ్మెల్యేలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరి నిన్న ఒంగోలు జరిగినటువంటి ఎలక్షన్స్ సమయంలో మరి కొన్ని పత్రికలు దౌర్జన్యంగా మరి వైఎస్ఆర్ పార్టీ దొంగ ఓట్లు వేసుకున్నారని ఏదో రకరకాలుగా మాట్లాడుకుని వచ్చినాయి మరి మాజీ శాసనసభ్యుడు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి దౌర్జన్యంగా మా మనుషులు కొట్టారు ఐదు కొట్టారు అని మాట్లాడుతూ ఉన్నారు గత నేను ఆరు సార్లు ఎలక్షన్లు పోటీ చేస్తే కూడా ఎప్పుడు కూడా నేను చూశాను గతంలో నా మీద ఎక్కడ తులసిరావు పోటీ చేశాడు సిద్ధరాఘవ గారు పోటీ చేశారు ఏరే హరిబాబు గారు ఫోన్ చేశారు పోటీ చేశారు మరి ఆనందన్ పోటీ చేశారు ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడటం కానీ ఎదురెదురు మాట్లాడటం కూడా ఇప్పుడు కూడా జరగలేదు ఇతను ఈ జనార్దన అతను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో మరి ఏదో రకంగా బురదలేదానికి ప్రయత్నం చేస్తాడు మొన్నటిదాకా గుప్తాన్ని అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు ఇస్తూ అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నాడు అతని స్థాయి మరి ఆ గుప్తా స్థాయిలో ఎట్లా మాట్లాడాడో మీ అందరికి తెలుసు ఇన్ని రోజులు సంవత్సరం నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు మాకు తెలుసు అతను డబ్బులు ఇస్తున్నారు సంగతి తెలుసు అతను ఎక్కడ పోయి కూర్చుంటున్నారు తెలుసు అన్నీ తెలుసు అయినా ఓచుకున్నాం మరి నన్ను దాటి మళ్ళీ జిల్లా పోయి పెద్దిరెడ్డి రామచంద్రండి ఒరే పెద్దిరెడ్డి ఏంది ఈ స్థాయి వీళ్ళు మాట్లాడే స్థాయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం వీళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడించడం నిన్న వాటి పేరేంది అతను ఏదో కరోడ్ నా మీద పొయ్యి చొక్కా లిప్పి ఓపెన్ చేస్తే మీసాలు తిప్పుతామంటే ఇప్పుడు మేము ఎలక్షన్స్లో కూడా వీళ్ళు దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మీసాలు తిప్పి ఇప్పుడు నేనంటే కంట్రోల్ చేసుకుంటా కార్యకర్తలు ఆడ కంట్రోల్ చేసుకుంటా ఏది ఏంది నువ్వు వాటి చేత ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కన కూర్చోబెట్టుకొని వాటి చేత మాట్లాడిస్తారు అదంటే 200 మంది రౌడీలు ఉన్నారంట వాళ్ళ దగ్గర అంటే ఏంది ఎక్కడ పోతుంది ఇది ఏం చేస్తున్నావు అసలు నీకు సిగ్గుందా ఏం చేస్తున్నావు నువ్వు అంటే నువ్వు దౌర్జన్యం చేస్తే మేము 200 మంది దౌర్జన్యం చేస్తాం ఏంది ఇవన్నీ వాళ్ళ చేత తీపించడం పిల్లల చేత తీపించడం నేను తిట్టించాలనుకుంటే మా దగ్గర 100 మంది ఉన్నారు రోజుకు 100 10 మంది చేత బూతులు తిట్టిస్తాను నేను ఆ సంస్కారం మాది కాదు సంస్కారం తెలుసుకోవాయా ఏం మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు వాటి జాతుల చేత మాట్లాడిస్తావు ఒక చిన్న లేదు పెద్ద లేదు ఇది ఎక్కడ సంస్కారం ఇది నువ్వు దౌర్జన్యం మీ దౌర్జన్యం చేశానంటున్నావు దౌర్జన్యం ఎవరు చేశారు ఫస్ట్ నేను చెప్పాలా ఫస్ట్ నేను చెప్తా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే
ప్రజల కోసం ధర్నాలు చేస్తే ధర్నాలు కూడా చేయకుండా మమ్మల్ని తీసుకెళ్లి పుల్లల చెరువులో స్టేషన్లో పెట్టారు. పుల్లల చెరువులో స్టేషన్లో పెట్టించు ఒక నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక తీసుకుపోయి పుల్లల చెరువు అదేమన్నా ఇదే ప్రజల కోసం సమస్య పోరాటం చేసినప్పుడు రెండు సార్లు మూడు సార్లు మమ్మల్ని పుల్లల చెరువు ఒకసారి కూర్చోడు. అది మమ్మల్ని ఎంత అరెస్ట్ చేసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళా కమ్మపాలెంలో మేము కమ్మపాలెంలో ప్రోగ్రామ్ పోతుంటే దానికి పోలీసులు అడ్డం పెట్టించి నువ్వు కార్యకర్తలు ఇచ్చి మమ్మల్ని కమ్మపాలెం పోకుండా చేసావు. ఇదేమీ నువ్వు చేసావా దౌర్జన్యం మేము చేసావా? నీ మీద నువ్వు చెప్పినోడు కాంట్రాక్టరు ఇంకో కాంట్రాక్టర్ వేసాడని చెప్పి వాడు ఇల్లు మొగలు కొట్టిస్తావు మీ పార్టీ వాళ్ళదే. ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేసింది నువ్వు. కమ్మపాలెంలో నన్ను ఎంటర్ కానీ కాకుండా చేసేదానికి పోలీసులు అడ్డబెట్టి చేసావు. నేను అధికారంలోకి వచ్చాను ఒక్క కమ్మపాలెం సోదరుడికి నేనేమన్నా అపకారం చేశానా ఇబ్బంది పెట్టానా ఈ నాలుగు సంవత్సరాలు చెప్పనండి. నేను దౌర్జన్యం చేసేవాడినైతే ఆ కక్ష సామర్థ్యం చేసేవాడినైతే ఈ నాలుగు సంవత్సరాలు నేను ఏమేమి చేయొచ్చు కదా అధికారం అడ్డం పెట్టుకొని ఒక్కరికి ఇబ్బంది పెట్టానా? నన్ను ఈరోజు వాళ్ళు మాట్లాడతారు సౌమ్యుడు అందరూ సౌమ్యుడు అంటారు ఐదు అంటారు అంటే అనకూడదు అనమాట. నేను సౌమ్యుడి అని అనకూడదు జనం వీళ్ళు. నేను ఒక ఫ్రాక్షనిస్ట్గా చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను అది ఎంతవరకు సమం? నేనేమన్నా పోలీస్ స్టేషన్లో పోయి ఎవరైనా కార్యకర్తలు పోటీ పోలీస్ స్టేషన్ పోలీసు మీద దౌర్జన్యం చేశానంటారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోయి అతన్ని అరెస్ట్ చేసుంటే అతను ఎవరు ఈశ్వర్ అని అతను అరెస్ట్ చేసుంటే నువ్వు పోయి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో బయటకు తీసుకొచ్చావు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఆ స్టేషన్ అధికారి పర్మిషన్ లేకుండా నువ్వు స్టేషన్ పోయి బయటకు వచ్చి వాళ్ళ కార్ ఎక్కించి ఆ సీఏకి ఫోన్ చేస్తుంటే ఒకసారి ఆ క్లిప్పింగ్ చూడండి. కాదా ఎల్లు సెల్లో ఉంది కదా నేను బెదిరించే అంటావు డిఎస్పీని ఏలు ఏలు చూపించి బెదిరిస్తున్నావు చూడండి ప్లీజ్ ఇది ఏఎస్పీని బెదిరిస్తాడు. చంద్రబాబు ఫోన్ చేశాడు నేను తీసుకోపోతున్నాను అంటే ఏంది ఇది? చంద్రబాబు ఫోన్ చేశాడు ఎస్పీకి నేను తీసుకుపోతున్నాను అంటే దానికి పద్ధతి ఉండవా? దానికి పద్ధతులు ఉండవా? ఆ భాష ఏంటండి? సీఏతో మాట్లాడే భాష నేను దౌర్జన్యం చేస్తున్నా ఏం చేస్తున్నాను? భాష ఏంటండి? రే అంటాడు ఏంటా భాష? ఏ నేను రాబోయే నేను తెలిసిపోతాను అంటే ఏంటది? చంద్రబాబు ఫోన్ చేశాడు నేను తెలిసిపోతాను. మేము అధికారులు ఉన్నాం వాళ్ళ అధికారులు ఉన్నా నాకు అర్థం కావాలి. మేము అధికారులు ఉన్న ఈ రకంగా సీఏని మీరు అధికారులు అడుగుదామని నా సీఏని ఫోన్ చేసి ఏమయ్యా నేను ఎప్పుడన్నా అధికారులు ఉన్నాం కదా నీకు ఎప్పుడన్నా ఈ రకంగా మాట్లాడామంటే నువ్వు అతను మాట్లాడుతుంది వెంట కూరుకున్నావు అని అడుగుదామనుకుంటా. సీఏని అట్లా ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? డిఎస్పీని ఏఎస్పీని సీఏని వీళ్ళందరినీ బెదిరించి ఫోన్లో ఇదిగో క్లియర్గా వినండి క్లియర్గా మరి స్టేషన్లో నుంచి దౌర్జన్యంగా నువ్వు తీసుకుపోయావు అదిగో నా వాళ్ళు నేను తీసుకుపోతున్నాను. బాబు గారు ఎస్పీతో మాట్లాడంట నేను తీసుకెళ్తున్నా చెప్పేదే తెలుసుకో. టైమింగ్ వద్దు ఏంది ఆ బాధ? నేను తీసుకుపోతున్నాను దౌర్జన్యాలు ఎవరు చేస్తున్నారు? పిల్లల చేత నన్ను మాట్లాడుస్తావా? రోజుకి 50 మంది మాట్లాడతారు ఆ సంస్కారం మాకు లేదు.
ఒరే వెళ్ళిపోతాను. ఏంటి ఇది భాష? ఇదేంటి భాష అతను? ఇది ఇది సంస్కారం ఉందో లేకపోతే ఉందో అతను దౌత్యం, అతను అధికారంలో ఉన్నట్టే దౌత్యం చేస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అంటే మేము ఎలక్షన్లో కూడా వచ్చి వాళ్ళు చొక్కాలు ఇప్పుకొని వచ్చి మీసాలు తిప్పితే మేము మేకన కూర్చోవాలి. అభిమానులు ఊరుకుంటారా? వాళ్ళకి ఉప్పుకారం తిండి ఉంటారు, వీళ్ళు కూడా పౌరుషం ఉండదా? ఏం ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించి రెచ్చగొట్టి ఆ ఓటింగ్ ఆపించేదానికి ప్రయత్నం చేస్తుంటే మరి అంటాడు నేను 200 మంది రౌడీలు ఉన్నానంట. ఏమో పక్కన కూర్చోబెట్టుకుని అలా ఎట్ట మాట్లాడిస్తావా? నువ్వు రౌడీలు ఉంటే ఏదైనా నువ్వు బెదిరిస్తారా? ఇది మంచిగా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, సంస్కారం లేకుండా బయట, అసలు స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చావు, అసలు నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలా? ఎట్లా వితౌట్ స్టేషన్ అధికారి లేకుండా ఎలా తీసుకొని వస్తావు విత్ పర్మిషన్? మీరు చెప్పండి. మరి మేము దౌర్జన్యం చేసాం, వాళ్ళు చేశాను, పత్తి కట్ట రాస్తారో మాకు అర్థం కాల. ఇవన్నీ ఏంటో అది కాదండి. ఎంత ఇది, మేము ఎంత మర్యాదగా మాట్లాడతాం, ఎంత సంస్కారం ఉండదు, ఐదు సార్లు ఎమ్మెల్యే ఏందయ్యారు ఏదేదో మాట్లాడతాడు. అసలు నేను 5 సార్లు ఎమ్మెల్యే అనేటువంటి ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు కనుక 5 సార్లు ఎమ్మెల్యే అయి ఉంటే అసలు ఒంగోలు ప్రజలు నువ్వు బతకనిచ్చేవాడు అంటున్నాయన? బతకనిస్తావా? ఒకసారికే నువ్వు ఈ రకంగా దౌర్జన్యం చేయటం, వాడంత వీడంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, పద్ధతి మార్చుకో. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకోరు. ఎంతవరకైనా మేము ప్రశాంతంగా ఉన్నాం, అధికార పార్టీలో ఉన్నా కూడా మేము ప్రశాంతంగా ఉంటే నువ్వు ఈ రకంగా రెచ్చగొట్టి మాట్లాడేదానికి వాసు ఒక ఒక ఫ్రాక్షనిస్ట్ అనే టైప్లో మాట్లాడుతున్నావు. నిజంగా ప్రజలు ఎలా నమ్ముతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా, నన్ను కమ్మపాలనికి రానిలే ఆ రోజు నా పోలీసు అడ్డం పెట్టుకుని ఒక్క కమ్మపాలన సోదరుని నేనేమైనా చేశానా ఈ రోజుకి? చెప్పమనండి. 4 సంవత్సరాలు అయింది, అదే నువ్వు ఇది ఏం చేసేవాడు? ఇప్పుడు ఏం చెప్తున్నావు? పెద్దవాడిని గుర్తుపెట్టుకుంటున్నా, నేను అధికారం వస్తే తాట తీస్తా, తోడు తీస్తా. అంటే అధికారం వస్తే తోడు తీస్తావు నువ్వు? ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు అంటే నువ్వు తో అధికారం వస్తే నువ్వేమే చలాయిస్తావు అనమాట. అన్ని ప్రతిసారి ప్రతి మీటింగ్ ఇదే మాట, అధికారం వస్తే అందరిని గుర్తుపెట్టుకుంటా తాట తీస్తా. ఏందా నువ్వు తీసే తాట? మీ ఇంట్లో చూపించుకో, బయట జనాలు చూసే తాట తీస్తే తోలు తీస్తారు నీకు. అది పద్ధతిగా నేర్చుకో, మంచి పద్ధతి కాదు. అదే కదా, నేను ఎప్పుడూ లేను, ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ చేయలే. ఇప్పుడు కావాలని రెచ్చగొట్టి ఇది చేస్తుంటే కార్యకర్తలు ఊరుకుంటారా? మీరు చెప్పండి. ఎలక్షన్లు కూడా ఊరుకోమంటే మమ్మల్ని ఎట్లా మరి ఎలక్షన్ కూడా? తెలుసుకోండి. ఇప్పుడు నేను నాటకీయంగా వాళ్ళు పోయి అతను ఆ ఏరియా కూడా కాదు వచ్చి నాటకీయంగా ప్రజలకి పరిగెత్తుకుంటా పోయి నా చొక్కా ఇప్పి మీసాలు తిప్పుతా ఉంటే ఎందుకు అవసరం ఏంటి? ఎందుకు చేయాలా? ఆయన నేను ఇంట్లో కూర్చున్నాను, ఆయన 9:30 9:30 పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు అంటాడు. అవునయ్యా, నేను పొద్దునే లేచా లేస్తారు, పొద్దునే
పోలీస్ స్టేషన్ తిరుగుతాను, నువ్వు పక్కన ఇంటికి లేస్తావు కాబట్టి నీ పక్కన నాకు పక్కన వచ్చావు, దానికి కూడా నేనే బాధ్యత. నువ్వు లేచేదే 12 గంటలకి, నువ్వు 12 గంటలకు వచ్చాడంటే నేను 9కి వచ్చానంటే అంటే పొద్దున్నే లేచినప్పుడు నా పోలింగ్ ఎలక్షన్ ఎంత జరుగుతుందో చూసుకోవడం కూడా తప్పేనా? ఏంటిది ఖచ్చితంగా ఖచ్చితంగా చర్య. ఎస్పీ దగ్గరికి మేము డైరెక్ట్కి పోయాం, ఈ క్లిప్పింగ్ చూపించాం, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, తీసుకోకపోతే మేము ఊరుకోమని చెప్పాం. ఇది కాదు పద్ధతి కాదు. మేము ఇన్ని సంవత్సరాలు ఏ రోజు స్టేషన్ పోయి విత్తౌట్ పోలీస్ పర్మిషన్ స్టేషన్ బయట తీసుకొచ్చామా? ప్రతిపక్షాలు ఉన్నా కానీ మరి అధికారులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా జరగలేదు ఇది. అలాంటిది ఈ రకంగా చేయటం అసలు చాలా, అది మామూలుగా ఇది చాలా పెద్ద కేసు. ఇది ఒక స్టేషన్లో అంటే ఇప్పుడు దొంగలు లోపల ఉన్నటువంటి క్రిమినల్ని దొంగలు కూడా తీసుకొని వస్తావా నువ్వు స్టేషన్లో పోయి? అంటే నీకు ఎవరిచ్చా నీకు ఆ పవరు? ఒక సీఏ పర్మిషన్ లేకుండా ఒక లోపల పెట్టిన వ్యక్తిని నువ్వు బయటికి తీసుకొచ్చావంటే ఎవరిచ్చా నీకు ఆ పవరు? ఖచ్చితంగా అమ్మ దీని మీద కేసు పెట్టాల్సిందే, న్యాయం జరగాల్సిందే. ఏంది కారు నేను ఎక్కించుకోవటం ఏంది? ఒక అమ్మాయి ఒక లేడీని కారులు ఎక్కించుకొని తీసుకొచ్చి ఉంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా ఇప్పుడు ఈ టైంలో చేసేస్తా. ఏంది ఇష్టం వచ్చాడు మాట్లాడటం ఈ దుర్మార్గం? కారులు నేను అమ్మాయి లేడీ ఏందే ఇప్పుడు ఇన్ని సంవత్సరం ఇన్ని ఎలక్షన్ చేసావు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం కార్లు కారాలు మీడియాలు తీసుకొచ్చి వాళ్ళు మొహాలు కొడతావా? ఏంది ఇది? ఏంది ఏం ఏది ఏం మాట్లాడతారు? ఇష్టం వచ్చాడు నేనా లేడీస్ కార్లు ఎక్కించుకోవటం ఏంది? నేను తీసుకురావటం ఏంది? ఏందే ఇది చూపించమను. నేను లేడీ వాళ్ళు అన్ని ఫోటోలు తీస్తున్నారు కదా, నేను కారులో లేడీస్ తీసుకొచ్చి ఫోటో కూడా తీయాలి కదా. ఒక ఫోటో లేడీస్ని తీసుకొచ్చినట్టు ఒక ఫోటో తీస్తే నాకు చూపిస్తే నేను ఎమ్మెల్యే రాజీనామా చేస్తాను. ఏం మాట్లాడతారయ్యా? కారాలు తీసుకొచ్చేది ఏంది? అతను 6 కార్లు వేసుకొని కారులో కర్రలు కూడా ఉన్నాయి అతను తీసుకొచ్చిన దాంట్లో. అవన్నీ మాట్లాడటం ఎందుకు వాళ్ళు ఊరుకున్నా? అది కార్లు మనుషులు తీసుకొచ్చి కార్లు తీసుకొచ్చారు. ఏం చేస్తారు వాళ్ళు? ఆ కర్రలు తీసుకొస్తే ఊరుకుంటారా కార్యకర్తలు? ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి తీసుకొస్తుంటే పోలీసు మేకుండాలంటే ఫెయిల్యూర్ కాక ఏంటది? పోలీస్ స్టేషన్ పోయి మనిషిని తీసుకొచ్చారంటే ఫెయిల్యూరే, ఒప్పుకుంటుంది దానికి. అదే చెప్పాను ఎస్పీకి ఏంటిదని. ఖచ్చితంగా పోలీసు ఉంది, వాళ్ళ స్టేషన్ తీసుకురావడం తప్పు, పోలీసు ఫెయిల్యూర్ అది. కారణం ఏంటంటే అక్కడ అంతలాగా మీరు కూడా ఉన్నారు కదా, అంతలా గొడవ జరిగినాయి, కారణం అతనని చెప్పి అందరూ ఆడ చూశారు, అతనే రచ్చగొట్టి మేదకు దూకటం మిసాలు దూకటం అన్ని చేశాడు, అది క్లియర్గా అందరూ తెలిసాడా? ఇప్పుడు అది ఏమన్నా మేమేమన్నా తగాదాలు పెట్టుకుంటామంటే జనార్దనం లాంటి వాళ్ళ మీద తగాదాలు పెట్టుకుంటాం. వాడు పిల్లవాడు వాడి మీద ఏందా మా ప్రతాపం? వాడేందయ్యా ఆ పిల్లవాడి మీద మా ప్రతాపం ఏంది? ఆయన తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద తీసుకొచ్చి పెద్ద నెత్తి మీద ఎక్కించుకోండి, పెద్ద ఆయన పెద్ద చేసిన లాగా మీరు రాజకీయం ఆయన రాజకీయం చేశాడు సార్. ఇవన్నీ వాడి గురించి నేను మాట్లాడటం అవసరం, ఆ పిల్లల గురించి అతను తీసుకొని చెప్పింది. నీ రాజకీయం ఆడే అర్థం అయిపోతుంది, నీ కెపాసిటీ అది, నీ కెపాసిటీ అది. అదే అది అడగపో నాకెందుకు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి. కానీ మమ్మల్ని మా కార్యకర్తల్ని రచ్చగొట్టి భయపెడతాడని అనుకుంటే మటుకి
కార్యకర్తలు నేను ఊరుకున్నా కార్యకర్తలు ఊరుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. సౌమ్యుడు సౌమ్యుడు అంటే ఎంతవరకు సౌమ్యతం అండి, అంటే కార్యకర్తల్ని కొట్టడం వేసుకుంటున్నా మేము చూస్తా కూర్చోవాలన్నా ఎలక్షన్లో, అంటే మీరు ఏం చేస్తారన్నా మేము చూస్తా కూర్చోవాలన్నా, ఏమన్యాయం అండి ఇది. గతంలో ప్రజలు చెప్తున్నా గతంలో ముగ్గురు నా మీద పోటీ చేశారు, వాళ్ళతో ఎప్పుడు ఇదొక ఎప్పుడు జరగలేదు. ఇది బలరాం కూడా ఎంపీగా పోటీ చేసాడు అప్పుడు, తాడ పేరు కాదయ్యా ఇప్పుడు కాదు, వాళ్ళు నేను మాట్లాడానా వాళ్ళే కదా, లేకపోతే 200 మంది రౌడీలు తీసుకొస్తామని ఒకటి చేత మాట్లాడిస్తారు. హెచ్చరిక నేను చేశానా వాళ్ళు చేశారా? అసలు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈ సమాజానికి శ్రేయస్కరం కాదనే చెప్తున్నా. ప్రశాంత వాతావరణంలో మనం ఎలక్షన్ చేసుకోవాలా, కానీ నువ్వు అలజడి సృష్టించడం అనేది భయాందోళన సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మా అందరి హక్కు, అది హక్కు ఉపయోగించుకోవాలి. కానీ ఇలాగా దౌర్జన్యాలు చేసేదానికి ప్రయత్నం చేసి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేసి మంచి పద్ధతి కాదు. నేను ఎప్పుడు చెప్తా, నేను మటుకు ఒకటే చెప్తా ఉన్నా, ప్రశాంతంగా నేను ప్రశాంతంగా అధికారంలో ఉన్నా కానీ ప్రశాంతంగా చేయాలనుకుంటున్నా. నువ్వు ఈ రకంగా రెచ్చగొట్టే మాట మాట్లాడటం, పక్కరోజు చేత ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఈ నీ సంస్కారం అది మంచి పద్ధతి.